ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవి గిన్నీస్ బుక్ రికార్డులో లో స్థానం సంపాదించుకున్న సంగతి తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి నూట యాభై ఆరు సినిమాల్లో ఐదు వందల ముప్పై ఏడు సాంగ్స్ కు ఇరవై నాలుగు వేల స్టెప్పులు వేశారు సినీ ఇండస్ట్రీ చరిత్రలోనే ఈ ఘనత సాధించింది మెగాస్టార్ చిరువు మాత్రమే అయితే టాలీవుడ్ లో చిరంజీవి మాత్రమే కాకుండా ఇంకొందరు కూడా గిన్నీస్ బుక్ రికార్డు లోకెక్కారు వారెవరో వారు సాధించిన రికార్డులేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ లిస్టు లో ముందుగా చెప్పుకోవాల్సింది దాసరి నారాయణరావు గురించి తెలుగు తమిళం హిందీ భాషల్లో నూట యాభైకి పైగా సినిమాలకు ఆయన డైరెక్షన్ చేశారు అప్పట్లో ఆయన సినిమా వచ్చిందంటే చాలు ప్రేక్షకులు ఆ సినిమాను మిస్ అయ్యేవారు కాదంట ఆయన డైరెక్షన్ చేసిన నూట యాభై సినిమాల్లో యాభై మూడు సినిమాలను ఆయనే స్వయంగా ప్రొడ్యూస్ చేశారట ఇలా నూట యాభై సినిమాలకు డైరెక్షన్ చేయడంతో ఆయన గిన్నీస్ బుక్ రికార్డును సాధించారు దాసరి నారాయణరావు తర్వాత ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకు గిన్నీస్ బుక్ రికార్డ్స్ అవార్డు వచ్చింది గానగాంధర్వుడిగా పేరు పొందిన ఎస్పి అంటే చాలా మందికి ఇష్టం ఇప్పటికీ ఆయన పాటలు ఎక్కడో ఒకచోట వినపడుతూనే ఉంటాయి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ మరాఠా భాషల్లో నలభై వేలకు పైగా పాటలు పాడారు అలా అన్ని పాటలు అన్ని భాషల్లో పాడినవారు లేరు అందుకే ఆయన్ని గిన్నీస్ బుక్ రికార్డులో స్థానం సంపాదించారు విక్టరీ వెంకటేష్ తండ్రి దగ్గుబాటి రామానాయుడు కూడా వందకు పైగా సినిమాలను నిర్మించి గిన్నీస్ బుక్ రికార్డులో కెక్కారు సూపర్ స్టార్ కృష్ణ భార్య విజయ్ నిర్మల కూడా గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించారు అప్పట్లో ఆమె రెండు వందలకు పైగా సినిమాల్లో నటించారు అలాగే తానే స్వయంగా నలభై నాలుగు సినిమాలకు డైరెక్షన్ చేశారు దీంతో ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకు డైరెక్షన్ చేసిన మహిళగా ఆమె గినీస్ రికార్డును సాధించారు సుశీల గానం అద్భుతం ఆమె గాత్రం మధురం దాదాపు పన్నెండు భాషల్లో పి సుశీల ముప్పై వేలకు పైగా పాటలు పాడారు పంతొమ్మిది వందల అరవై నుంచి ఆరుకు పైగా భాషల్లో సుశీల పదిహేడు వేలకు పైనే పాటలు పాడారు అన్ని పాటలు పాడిన మహిళగా గిన్నీస్ బుక్ రికార్డులో ఆమెకు స్థానం లభించింది ఇక టాలీవుడ్ నవ్వుల రారాజు బ్రహ్మానందం కూడా గిన్నీస్ బుక్ రికార్డులోకి ఎక్కారు గా బ్రహ్మానందం ఒకే భాషలో ఏడు వందల యాభై నాలుగు సినిమాల్లో నటించారు అందుకే ఆయనకు గిన్నిస్ బుక్ అవార్డు వచ్చింది